బిఎన్ఓ కిషన్ గారికి, మరి భోజవాడన్న గారికి, మరి ఉపాధ్యాయ సోదరులు అందరూ కూడా ఇక్కడికి వచ్చారు, సత్యానంద్ శ్రీకాంత్ వారికి, మరి మా పిఆర్టీ శ్రేణులు అందరూ కూడా, అన్ని మండలాల నుంచి వచ్చిన పిఆర్టీ శ్రేణులు అందరూ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ, ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఈరోజు మనం 2017, 2018, 2019లో కూడా సిపిఎస్ ఉద్యమం తీవ్రంగా చేసాం. ఆ తీవ్రంగా చేసిన సందర్భంలో అప్పుడు మనకు అప్పుడున్న ప్రభుత్వం ఫ్యామిలీ పెన్షన్ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే విధంగా చేసి మొత్తం సిపిఎస్ అంతం చేసేంత వరకు మనం ఈ పోరాటం ఆపద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నా, జేఏసీ పక్షాన్ని తెలియజేస్తున్నా. ఇది ఒక్కటే కాదు, ప్రభుత్వం దగ్గరికి అన్ని సంఘాలు కలిసిపోవాలనే ఆలోచనతో మొత్తం సెంట్రల్గా ఉన్న అన్ని సంఘాలు ఒక జేఏసీగా ఏర్పడడం కూడా శుభ సూచకం అని తెలియజేస్తూ, మరి మన సమస్యల సాధనలో అందరం ముందుండాలా. ఇంత వర్షంలో కూడా బోధన్ నుండి, ఆర్మూర్ నుండి, నందిపేట నుండి, ప్రతి ఒక్క దగ్గర నుండి మా శ్రేణులు అందరూ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉద్యమ విధానం తెలియజేస్తూ, మనం ఇలాంటి ఇంతనే కొనసాగిస్తూ ఈ పోరాటాన్ని ఆపకుండా కొనసాగిద్దామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా ఈ సమస్యని కాదు, ఇంకా చాలా సమస్యలు మనకున్నాయి, పెండింగ్ డిఏలు ఉన్నాయి, పిఆర్సీ ఉన్నది, ఇవన్నీ కూడా సాధించుకునే డిఎచ్ఎస్ ఉన్నది, ఇవన్నీ సాధించుకునే సందర్భం ఉన్నది. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ మన నిజామాబాద్లో అందరం చాలా మంచి గుట్టం, మన జేఏసీ మిత్రులు అందరం మళ్ళీ ఒక మీటింగ్ పెట్టుకొని మరి దీన్ని ఒక ఫామ్ చేసుకొని, ఒక కమిటీని ఫామ్ చేసుకొని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కిషన్ గారిని, మరి బోధవుడు అన్నను, పండర్నాథ్ అన్నను, మరి సత్యానందులు, శ్రీకాంతులు కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వారికి కూడా ఉద్యమ వేతనలు తెలియజేస్తున్నా. ఇలాగే కలిసిపోదాం మనం అందరము, కలిసిపోయి మన ఈ విజయం, మన అందరం కలిసి ఉండడం అనే విజయం నైతికంగా ప్రభుత్వంకు దగ్గర వెళ్తుంది. ఇంటిఎస్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు కూడా ఇంత వర్షంలో మనం వచ్చినామంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం కొలతలు వెళ్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నా. ఈ జై జేసి జేసి సిపిఎస్ అంతం.